नमस्ते रामटाक की तिरिगि स्वागतम। ई रोजु अमेरिकालो जरिगिनटुवंटि संघटन प्रपंच प्रजास्वाम्यानिके मायनि मच्च। अमेरिका प्रपंचं मोत्तं मीद इंग्लाण्ड्लो मैग्ना कार्टा वच्चिना फ्रेंचिलो भावजालं पुट्टिना मोट्टमोदटि देशं రిపబ్లిక్ దేశంగా ప్రజల దేశంగా 1776లోనే ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థని రూపుదిద్దించుకున్న దేశం అమెరికా। ఎన్నో ఒడిదొడుకులు ఉన్నా కూడా అన్నిటినీ సమన్వయపరుచుకొని 250 సంవత్సరాలు అప్రతిహతంగా రిపబ్లికన్ రే ఒక ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థకి రోల్ మోడల్ గా ఉంది ఈ సంవత్సరాలు। అటువంటిది నిన్న జరిగినటువంటి సంఘటన అసలు ఎవరు దీనికి అమెరికాకే కాదు మొత్తం ప్రజాస్వామ్య వాదులకే చంపపిట్లాగా ఉంది। మనం ఏ చైనాలోనో రష్యాలోనో లేకపోతే ఇరాన్లోనో ఇంకొక చోట గల్ఫ్ దేశాల్లోనో ప్రజాస్వామ్యం లేదు, అమెరికాలాగా యూరప్ లాగా మనం కూడా భారతదేశం ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థ ఉందని చెప్పి మనం గర్వపడుతున్నాం। వీటన్నిటికీ మొట్టమొదట భావజాలం ఈక్వాలిటీ ఫ్రెటర్నిటీ సాలిడారిటీని మొట్టమొదట రాజ్యాంగంలో పొందుపరుచుకున్నటువంటి వ్యవస్థ ఏదన్నా దేశం ఏదన్నా ఉందంటే అది అమెరికా। అది ఇప్పుడు కాదు 250 సంవత్సరాల క్రితం అటువంటి అమెరికాలో ట్రంప్ లాంటి అధ్యక్షుడు రావటం ఆ అమెరికా దేశానికే దురదృష్టం। అసలు 4 సంవత్సరాలు రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓటుగా ప్రజలు ట్రంప్కు ఓటేస్తే ఆ గౌరవం నిలబెట్టుకోలేకపోయాడు, చరిత్రహీనుడుగా మిగిలిపోయాడు ట్రంప్ ఇవాళ। ఎందుకంటే ఇంతకన్నా దారుణంగా అసలు అమెరికా చరిత్రలోనే ఇంత దారుణంగా ఎవరు ప్రవర్తించలేదు। ఎన్నికల్లో ఓకే నువ్వు ఎన్నికల్లో నీకు అనుమానాలు ఉన్నాయి, ఆరోపణలు చేసావు, అంతవరకు కూడా కొంత సహించవచ్చు ఎన్నికలు అయిపోయిన తర్వాత। సహజంగా అమెరికాలో ఎన్నిక ఓడిన తర్వాత ఎవరో కూడా దాన్ని ఇంకా ఆటోమేటిక్ యాక్సెప్ట్ చేయటం అనేది ఆనవాయితీ। ఎందుకంటే ఈయనకి ఇంకా పాపులర్ ఓటు ఈయనకన్నా ఎక్కువ బైడెన్కి వచ్చినాయి, గెలవటము ఎలక్టోరల్ కాలేజీతో పాటు పాపులర్ ఓటు కూడా। అంతకుముందు పాపులర్ ఓటు వచ్చి ఓడిపోయిన అధ్యక్షులు చాలామంది ఉన్నారు, ఇంతకుముందు క్లింటన్ కూడా అదే పరిస్థితి। సో కానీ వాళ్ళు హుందాగా స్వీకరించారు ఓటమిని, నువ్వు స్వీకరించకపోగా కోర్టుకు వెళ్ళావు, అది కూడా తప్పులేదు, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు కాబట్టి నువ్వు కోర్టుకు వెళ్ళావు। అంతవరకు ఎంత మనం ఓవర్ స్టెచ్ చేసిన సహనానికి అంతవరకు ఒప్పుకోవచ్చు, కానీ నిన్న జరిగింది అసలు ఎవరో చేస్తే నేను ఎవరో ఆకతాయిలు ఎవరో కొన్ని తప్పులు చేశారంటే ఒప్పుకుంటాం, అధ్యక్షుడే వాళ్ళందరినీ పిలిపించుకొని వాళ్ళందరినీ మాట్లాడించుకొని వాళ్ళందరి సభలో వైట్ హౌస్ పక్కన జరిగినటువంటి సభలో నువ్వే వెళ్ళి మాట్లాడేసి అసలు ప్యాథటిక్ రిపబ్లిక్స్ వీక్ రిపబ్లిక్స్ అసలు మద్దతే లేదు, ఇంత దారుణమైన ఎన్నికల్లో ఇంత జరిగినా కూడా మీరు ఎవరు నాకు మద్దతు ఇవ్వలేదు, అసలు ఇంకా ఎందుకు ఇది రిపబ్లికన్ దీనికి అంటే వాళ్ళందరూ ఏమి వాళ్ళందరి నుంచి ఏం కోరుకున్నాడు అధ్యక్షుడు? ఒక మరి ఇవాళ క్యాపిటల్ హిల్కి వెళ్ళారు అంటే ఆయన ఆమెట కూడా చెప్పాడు, క్యాపిటల్ హిల్కి కూడా నేను కూడా వస్తాను, పదండి నిరసన ప్రదర్శన చేద్దాం, ఒక్క మాట అనలేదు, మీరందరూ లోపలికి వెళ్ళి బిల్డింగ్ లోపలికి వెళ్ళి ధ్వంసం చేయమని చెప్పి చెప్పలేదు, కానీ ఆల్మోస్ట్ ఆ దగ్గర దాకా ఆయన ప్రసంగం కొనసాగింది। ఇది ఎవరైనా ఒక అధ్యక్షుడు చేయదగ్గేటటువంటి ప్రసంగమా? ఇవాళ గోడలు ఎక్కి అసలు ఆ ఫోటోలు చూస్తారు, గోడలు ఎక్కటం, ఛాంబర్ అద్దాలు పగలగొట్టడం, స్పీకర్ సీట్లో కూర్చోవటం, భీభత్సం సృష్టించటం, విధ్వంసం సృష్టించటం, వాళ్ళందరినీ చేయటం కాదు ముందు చేయాల్సింది,
దీన్ని రెచ్చగొట్టినటువంటి అమెరికా అధ్యక్షుడి మీద అమెరికా కాంగ్రెస్ అభిశంసించటమే కాదు శిక్షించాలి కూడా, ఖచ్చితంగా శిక్షించాలి. లేకపోతే ప్రజాస్వామ్యానికి ముందు ముందు ప్రతివాడు దీనికి ఒక గుణపాఠం కావాలి. ఎవడైనా ఇటువంటి, ఎందుకంటే తిరుగుబాట్లు ఎన్నో చూసాం ప్రపంచంలో, ఏది ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చినటువంటి, కూల్చి మిలిటరీ ప్రభుత్వాలు వచ్చినటువంటి చోట్ల ఎన్నో చూసాం. కానీ అమెరికాలో ఎప్పుడు కూడా వ్యవస్థలు చాలా గొప్పవి, రాజకీయ నాయకుల కన్నా వ్యవస్థలు చాలా గొప్పవని అందరం చెప్పుకునేటువంటి అమెరికాలో ఈ స్థాయి రావటానికి చివరికి అది అయిపోయిన తర్వాత కూడా ట్రంప్ ఏమన్నా దాన్ని ఖండించాడా అంటే ఖండించలేదు. ఖండించకపోగా మనం మీరు వెళ్ళిపోండి బ్యాక్ అని చెప్పాడు తప్పితే, అసలు మీరు ఒక మాటే అన్నాడు ఏంటంటే, అసలు మన పార్టీనే చట్టబద్ధంగా అన్నిటినీ కూడా చట్టాలని గౌరవించేటువంటి పార్టీ, అంతవరకే సరిపోదు కదా, మీరు చేసింది తప్పు, నా నేను ఇది చెప్పాలి, నేను ఇలా మీరు చేస్తారని అనుకోలేదనే మాట కూడా అనలేదు ఆయన. ఇంత దారుణమైనటువంటి అధ్యక్షుణ్ణి అమెరికా చరిత్రలో ఇప్పుడు చూడలేదు. ఖచ్చితంగా ఇది ఆయనకొక్కడికే కాదు, మొత్తం ప్రపంచ ప్రజాస్వామ్యానికే మాయన మచ్చ. అలానే కాదు, ఆయనకి అత్యంత విశ్వాసపాత్రులైన వాళ్ళు కూడా దూరం అయిపోయారు. రిపబ్లికన్ పార్టీ సమీప భవిష్యత్తులో అధికారంలోకి వచ్చే అవకాశాలు కూడా లేకుండా చేశాడు ట్రంప్. అదే కాదు, అందరూ ఏమనుకున్నారంటే ఓడిపోయిన 4 సంవత్సరాల తర్వాత మళ్ళా రిపబ్లికన్ పార్టీ తరఫున ట్రంపే పోటీ చేస్తాడనేటువంటి అంచనాలు ఇప్పటిదాకా ఉన్నాయి, అవి కూడా పూర్తిగా తొలగిపోయాయి. దీంతో ఇంకా అతను రిపబ్లికన్ పార్టీ తరఫున అభ్యర్థి అవుతాడని మాత్రం నేనైతే అనుకోవట్లేదు. ఇంకా అతన్ని మళ్ళా అభ్యర్థి చేసేటువంటి హీనస్థితిలోకి రిపబ్లికన్ పార్టీ వెళ్ళిందంటే అంతకన్నా దౌర్భాగ్యం రెండో లేదు. అబ్రహాం లింకన్ లాంటి వ్యక్తులు నిర్వహించినటువంటి రిపబ్లికన్ పార్టీ అది, దానికి ఇవాళ ఈ గతి పట్టింది. ఎవరు వాళ్ళ వైస్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ కూడా చెప్పాడు, లీగల్ అడ్వైజ్ చేశారు, యుఎస్ కాంగ్రెస్కి పవర్ లేదు. ఆయన ఏమంటాడు, పెన్స్ దీన్ని ఎలక్టోరల్ కాలేజీని సర్టిఫై చేయొద్దు, మొత్తం నలిఫై చేయమంటాడు. ఆయన పెన్స్ క్లియర్గా చెప్తున్నాడు, నాకు పవర్ లేదు, పవర్ లేని దాన్ని నేను చేయలేనన్నా కూడా. అయినా కూడా అంటే అధికార దాహం అనేది మనిషిని ఎక్కడ దాకా తీసుకెళ్తుందనే దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇదే ట్రంప్. ఆయన అధ్యక్షుడిగా ఎన్నికైన రోజే నేను కామెంట్ చేశాను ఏంటంటే, ఇంతకన్నా దురదృష్టం అమెరికాకు రెండోది ఉండదు. అంత దారుణంగా ఎన్నికల్లో మాట్లాడినటువంటి వ్యక్తి హుందా మర్చిపోయి స్థాయి మర్చి మాట్లాడినటువంటిది అమెరికా చరిత్రలో ఎప్పుడు జరగలేదు ట్రంప్ మాట్లాడినట్టుగా. అయినా ఆయన ఎన్నుకున్నారు. ఆ తర్వాత నేనేమనుకున్నా, షార్ట్ టెన్యూర్ ఎన్నిక కోసం మాట్లాడాడేమో అనుకొని చూస్తే 4 సంవత్సరాలు ఇదే వరుస. స్త్రీలను గౌరవించడు, జర్నలిస్టులను గౌరవించడు, అవతల వాడు ఎవరన్నా ఆయన అంటే అసలు వెంటనే తిట్టిపోసేస్తాడు, ఒక అధ్యక్షుడైన సంగతి మర్చిపోతాడు. సరే ఇప్పుడు అవన్నీ కూడా కాదు, నువ్వు ఓడిపోయావు, ప్రజలు తీర్పిచ్చారు, 4 సంవత్సరాలు ఆగితే అందరూ ఏమనుకుంటున్నారు, నువ్వే మళ్ళీ అభ్యర్థి అవుతావు, ఛాన్స్ కూడా ఉంది, ఎన్నికయ్యేటువంటి ఛాన్స్ అని అనుకున్న దాన్ని ఎందుకు చేతులారా చెరగొట్టుకోవటం? నువ్వు గెలుస్తావా లేదు ఓడతావా నాకు అనవసరం. అమెరికాకి, అమెరికా కాదు ప్రజాస్వామ్యానికే నువ్వు మాయను మచ్చ తీసుకొచ్చావు. సంతోషపడేది ఎవరంటే నియంత్రణ సంతోషపడతారు. ఓ మేమే కాదు, అమెరికా లాంటి ప్రజాస్వామ్య దేశాల్లో కూడా ఇటువంటివి జరుగుతాయని సంతోషపడతారు. ప్రజాస్వామ్య వ్యతిరేకులు చప్పట్లు కొట్టుకునే పరిస్థితులు క్రియేట్ చేశావు ట్రంప్ నువ్వు ఇవాళ. రిపబ్లికన్ పార్టీ నిజంగా చాలా గొప్ప పార్టీ ఒకనాడు. మీరు చాలామందికి అమెరికా చరిత్ర తెలిసి ఉండకపోవచ్చు, అమెరికాలో అసలు శ్వేతజాతీయులు కాకుండా ఒక విప్లవాత్మక సంస్కరణలతోటి నడిచినటువంటి పార్టీ అది. నడిపింది శ్వేతజాతీయులు అవ్వచ్చు, కానీ ఎంతో విశాల దృక్పథంతో నడిచినటువంటి పార్టీ ఇవాళ. ఓకే, కన్జర్వేటివా లిబరలా అనేది నా గురించి చేయను, కన్జర్వేటివ్స్ ఎవరు సపోర్ట్ చేయట్లేదు. జార్జ్ బుష్ కూడా పోయిన ఎన్నికల్లో ట్రంప్ను సపోర్ట్ చేయలేదు. మిట్ రామ్ని అంతకుముందు పోటీ చేసిన వ్యక్తి సపోర్ట్ చేయలేదు. ఎందుకని, ఈయన భావాలు అసలు అది రిపబ్లికన్ భావాలు కూడా కాదు.
ఇదొక కల్ట్ టైప్లో తీసుకొచ్చాడు. దీన్ని మనం ఖచ్చితంగా వ్యతిరేకించాలి. ఇదొక నిజంగా ప్రపంచ ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి అధ్యాయం నిన్న జరిగింది. మాత్రం దీన్ని ఖండించని వ్యక్తి ఎవరు ఉంటారని నేను అనుకోను. అసలు ఇవ్వాలన్నా నేను చెప్తున్నాను, యుఎస్ కాంగ్రెస్ ఖచ్చితంగా చేస్తుందని అనుకుంటున్నాను. యుఎస్ కాంగ్రెస్, ఎందుకంటే కాంగ్రెస్ జరుగుతున్నప్పుడు, సభలు జరుగుతున్నప్పుడు లోపలికెళ్ళి సభని నిజంగా ఎప్పుడు జరగలేదు. ఇటువంటి పరిస్థితి ఒక 9/11లో మళ్ళా ఫ్లైట్ ఇంకొక ఫ్లైట్ వస్తుంది అనేటువంటి భయంతో ఎవాక్యుయేట్ చేశారు అప్పుడు కాంగ్రెస్ సభ్యుల్ని. ఆ తర్వాత ఇదే అంత భయపడిపోయి యుఎస్ కాంగ్రెస్ సభ్యులు అక్కడి నుంచి పారిపోయి రక్షణ కోసం వేరే చోటకు వెళ్లాల్సినటువంటి పరిస్థితులు. ఇది కూడా ఉగ్రవాదానికి తక్కువేం కాదు. ఇది మాబోక్రసీ. మనం పేపర్లు చదువుతుంటే, మనం చదువుతుంటాం అప్పుడప్పుడు, డెమోక్రసీ కాదు మాబోక్రసీ అని. మాబోక్రసీలో కూడా అత్యంత నీచమైనది ఏమన్నా ఉంటే అదే ఇది. దీన్ని మనం ఎటువంటి పరిస్థితుల్లో ప్రపంచ దేశాధినేతలు అందరూ ఖండించాలి. ఇటువంటిది జరగటం అనేది ప్రపంచ ప్రజాస్వామ్యానికి మాయన మచ్చ. ఖండించకపోయేటట్టయితే దీన్ని మనం పెంచిన వాళ్ళు అవుతాం, పెంచి పోషించిన వాళ్ళు అవుతాం. పని ఖండించడమే కాదు, దేశాధ్యక్షుడు ఏదైతే ఆరోపణలతోటి ఉద్రిక్తతలు రెచ్చగొట్టాడో నిన్న, ఖచ్చితంగా దానికి అతనికి శిక్ష పడాల్సిందే, శిక్షించాల్సిందే. అప్పుడే దీనికి లాజికల్ కంక్లూషన్ వస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. ఎందుకంటే ఇంత దారుణమైనటువంటి, దారుణంగా నేను ఉండేదే రాజధాని పక్కన, వాషింగ్టన్ డీసీ పక్కనే ఉన్నాను ఇప్పుడు ప్రస్తుతం. సో అది అసలు చూస్తూ ఉంటే అవి, ఇది ఎప్పుడు ఊహించుకోనటువంటి సంఘటన అమెరికాలో జరిగిందనేది జీర్ణించుకోలేకపోతున్నాను. భారతీయ ప్రజాస్వామ్యం 72 సంవత్సరాల్లో ఎప్పుడు ఇటువంటి పరిస్థితి, ఒక్క ఎమర్జెన్సీ పెట్టి ఇందిరాగాంధీ దానికి మాయన మచ్చ తీసుకొచ్చింది తప్పితే, అది ఒక్క సంఘటన తప్పితే నిజంగా మనం ఇంతవరకు బాగున్నాం. వాళ్ళది పురాతన ప్రజాస్వామ్యం అయిన, అత్యంత పెద్ద ప్రజాస్వామ్యమైన భారత్, మనము ప్రపంచానికి రోల్ మోడల్గా ఉందాం. మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇటువంటి సహించేది లేదు. అన్ని పార్టీలు కూడా దీన్ని ఏకంగా ఖండిస్తారని చెప్పి ఆశిస్తూ ఇది ఈనాటి రామ్కా సెలవు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.